ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా చక్రస్నాన మహోత్సవం. తిరుమలలో పుణ్య స్నానాలతో పులకించిన శ్రీవారి భక్తకోటి. తిరుపతిలో ఘనంగా ముగిసిన శరన్ నవరాత్రి ఉత్సవాలు. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ముగిసిన నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాలలో కొలువైన అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం ఆదివారం ఉదయం కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో అత్యంత రమణీయంగా కమనీయంగా సాగిన ఈ భక్తిరస భరిత ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలతో పునీతులయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేరువేరు పలకీలో ఊరేగింపుగా శ్రీ భూవరాహ స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్ల సహితంగా సుదర్శన చక్ర తాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంచనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్ర తాళ్వార్లను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవపేతంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా చక్రమా హరి చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమా పట్టిన శ్రీహరి చేత పాయక పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకుని కావగదవు ఓ చక్రమా చక్రమా హరి చక్రమా. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా అమ్మలకన్నా అమ్మ విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజున శ్రీహరి దేవేరి కొలువైన తిరుచానూరు క్షేత్రం ప్రసిద్ధ సేవ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాలతో పాటు వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక సేవల సమాహారం మీకోసం. సిరిల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున స్నపన తిరుమంజనం, గజవాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అమ్మవారికి నయన మనోహరంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం
అనంతరం పద్మావతి అమ్మవారిని సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గజవాహనంపై హరిదేవేరిని దర్శించుకుని హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. చల్లని తల్లి, గ్రామదేవతగా భక్తులను కాపాడుతున్న గంగమ్మ తల్లి ఆలయంలో 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరిగాయి. చివరి రోజైన శనివారం ఆలయ ఆవరణలో హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత అమ్మవారు నగర పురవేధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని లక్ష్మీపురం కోడలిలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మలగన్న అమ్మకు నవహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కొలువైన వివిధ ఆలయాలలో 9 రోజుల పాటు జరిగిన దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం పలు ఆలయాలలో జరిగిన ఉత్సవాల ముగింపు కార్యక్రమం మీకోసం. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం పల్లకీపైన శ్రీ దుర్గా సమేత మల్లేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి సుగంధ పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల పల్లకీని ఆలయ సమీపంలో గల కృష్ణానదిలో ఏర్పాటు చేసిన హంసవాహన తెప్పోత్సవంలో కొలువుదీర్చారు. వేదం, నాదం, గాత్రం మధ్య తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కర్నూలు జిల్లా శ్రీశైలంలో జరిగిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లు నిజరూప దర్శనంలో కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం నందివాహనంపై శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నందివాహన సేవను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం సమీపంలో గల సెమీ వృక్షం వద్దకు తీసుకువెళ్లి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవారితో పాటు సెమీ వృక్షానికి మహామంగళహారతులు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దీపకాంతుల మధ్య ఊంజల్ సేవను, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్యంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. యానాంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు స్వామి అమ్మవార్లను పలు రకాల పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి డోలోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఏలూరులో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మి ఆలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో కొలువై భక్తులను అనుగ్రహించారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లా ఉపమాక గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయం బందర సరస్సు వద్ద జమ్మివేట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను జమ్మి చెట్టు వద్దకు వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీరామకోటి విజయోత్సవం ఘనంగా జరిగింది. పరమ పవిత్రమైన శ్రీరామనామాన్ని భక్తులు సంవత్సర కాలంలో రాసిన శ్రీరామనామకోటి పుస్తకాలను శ్రీరామకోటి స్తూపంలో నిక్షిప్తం చేయడాన్ని శ్రీరామకోటి విజయోత్సవంగా ఏటా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీరామనామకోటి పుస్తకాలను కోదండరామస్వామివారి ఆలయంలోని 4 మాడవీధులలో ఊరేగించారు.
అనంతరం సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరిణి ఉద్యానవన ప్రాంగణంలోని రామకోటి స్థూపంలో శ్రీరామకోటి పుస్తకాలను నిక్షిప్తం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని దాదాపు 5.36 లక్షల మంది భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించామని తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో కోదండి రామారావు తెలిపారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం 2లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించామన్నారు. అలాగే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను పంపిణీ చేశామని, బ్రహ్మోత్సవాల్లో 22.80 లక్షల లడ్డూలు అందించినట్లు తెలిపారు. అలాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం 2లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ మాడవీధుల్లో ఏర్పాటు చేసిన కళావేదికలు భక్తులకు మానసిక ఉల్లాసాన్ని అందించాయన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో నిర్వహించిన అర్చక శిక్షణ కార్యక్రమం ముగిసింది. శనివారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి టీటీడీ తిరుపతి జేఈఓ పోల భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 15 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో 30 మంది పాల్గొన్నారు. వీరికి ధృవపత్రాలతో పాటు పూజా సామాగ్రి, శ్రీవారి చిత్రపటము, ప్రసాదాలను అందించారు. గతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విషయంలో కొన్ని సందేహాలు, అట్లాగే మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా సిలబస్ను స్థిరీకరించాము, అట్లాగే శిక్షణా కాలాన్ని కూడా లోతుగా పరిశీలించి 1 నెల రోజుల పాటు ఇవ్వాలని, ఈ 4 రోజులు ఒకేసారి కాకుండా 3 విడతలుగా 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మొదటి విడతగా 15 రోజులు శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత 6 నెలలు పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా దేవాలయంలో ప్రాక్టికల్గా ఈ అర్చకత్వాన్ని నిర్వహిస్తారు కాబట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళకు కూడా కొన్ని సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకునేటువంటి అవసరాలు ఏర్పడతాయి. అందువల్ల ఈ 6 నెలల తర్వాత తిరిగి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తే ఈ నైపుణ్యం స్థిరీకరించబడుతుంది. అట్లాగే ఆఖరున 2వ సంవత్సరం ఆఖరులో మిగిలిపోయినటువంటి 5 రోజులు శిక్షణ. ఈ రకంగా 15 రోజులు, 10 రోజులు, 5 రోజులు, 2 సంవత్సరాల కాల వ్యవధిలో శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళకి 2 సంవత్సరాల పాటు ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్తుతో కంటిన్యూటీ ఉంటుంది. నాలెడ్జ్ అనేది పూర్తిగా అవగతం అవుతున్న ఉద్దేశంతో ఈ మార్పులు చేశాము. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై చెన్నైకి చెందిన వసుమతి బృందంచే నామ సంకీర్తన వైభవంగా జరిగింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.